Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీరు ఈ రోజున మాకు ఇంతగా సహాయం ఆర్థిక సహాయం చేస్తున్నారంటే అది మీ వల్లే అవుతుందని మేము చెప్పుకోగలుగుతున్నాం. మాకు ఈ రోజున మాకు అనుకోకుండా మాకు తెలియకోకుండానే మాకు సంవత్సరానికి 15,000 చొప్పున 5 ఏళ్లకి ప్రతి మహిళకు కాపుల్లో ప్రతి మహిళకు సంవత్సరానికి 15,000 చొప్పున 5 ఏళ్లకు 75,000 మాకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు సార్ మీరు. కానీ జగనన్నగా ఉండి మీరు ఆ కాపు ఆడపడుతులందరికీ జగనన్నగా మీరు ఉండి మా వెన్నంటే ఉండి మాకు ఈ ఆర్థిక పథకాలు ఎన్నో మీరు మాకు చేకూరుస్తారని మేము అనుకుంటున్నామండి. కానీ మాకు ఈ రోజున మాకు ఆ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్లు నెలకి 2 సార్లు ఇచ్చి మాకు అలాగే మాస్కులు ఇచ్చి విడోస్కి పెన్షన్లు కూడా ఇస్తున్నారు సార్ మాకు. అలాగే మాకు బడ్జెట్ లో కూడా మాకు 2,000 కోట్లను నిధులను కేటాయించి మాకు నిజంగా కాపునేస్తామని మీరు నిరూపించుకున్నారు సార్. ధన్యవాదాలు. మీరే ఎప్పుడు మాకు మా పిల్లలకు ఎప్పుడు మీరే సీఎం గా ఉండాలని నేను కోరుతున్నాను సార్. చిత్తూరు కలెక్టర్ గుడ్ మార్నింగ్ సార్. చిత్తూరు జిల్లా సార్ టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ 8,218 సార్. 12.32 crores బెనిఫిట్ సార్ ఈరోజు తమ చేతుల మీద ఇక్కడ బెనిఫిషియరీస్ అందరికి అందబోతుంది సార్. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యుల గారు ఎంపీ చిత్తూరు ఎంపీ తిరుపతి అండ్ ఎమ్మెల్యే చిత్తూరు అండ్ ఎమ్మెల్యే సంబల్పల్ అందరూ రావడం జరిగింది సార్. ఇప్పుడు తమతో పి మునిలక్ష్మి గారు సార్ తిరుపతి రూరల్ మండలం నుంచి మాట్లాడుతున్నారు. బాగున్నా సీరన్న, బాగున్నా దుర్గన్న, బాగున్నా రెడ్డన్న, బాగున్నా ద్వారకన్న. సారీ భరత్, ప్లీజ్ గో అహెడ్. నమస్తే సార్. నా పేరు మునిలక్ష్మి, దుర్గ సముద్రం గ్రామం, తిరుపతి రూరల్ మండలం, చిత్తూరు డిస్టిక్ట్ సార్. మాది మాది విలేజ్ సార్. అక్కడ చిన్న అంగడి పెట్టుకొని ఉంటున్నాను నేను. నాకు ఇద్దరు పిల్లలు సార్. అబ్బాయికి చదువు వసతి దీవెన కింద 15,000 రూపాయలు అందింది సార్. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు ఇళ్ల స్థలం కోసం తిరిగి తిరిగి చిత్తూరు కలెక్టర్ దగ్గర కూడా పోయించినాను సార్. అటువంటిది ఇప్పుడు నా పేరు ఇంటి దీంట్లో ఉన్నందుకు సంతోషంగా ఉంది సార్. తర్వాత లక్ష్మీ పార్వతి సంఘంలో లీడర్ గా ఉన్నాను సార్. అందులో కూడా జీరో అకౌంట్ జీరో దీంట్లో కూడా వడ్డీ మా సంఘానికి అందింది సార్. మేము అది చూసిన దీంట్లో నేను అసలు మాట్లాడలేకుండా పోతున్నాను సార్. డబ్బుకంతా అనుకోవాలని సార్. కాపులేస్తంలో నాకు కూడా లబ్ధి పొందినాను సార్. నేను 15,000 అందింది సంవత్సరానికి 15,000 5,000 75,000 అని చెప్పి మా వాలంటీర్ చెప్పింది సార్. ముందైతే ప్రతి దానికి మేము అక్కడికి ఇక్కడికి అంతా తిరిగి ట్యాక్స్ అయినా దేనికైనా ఇప్పుడు ఆ ఇబ్బందే లేదు సార్. వాలంటీరే చెప్తా అండి, మీకు ఇది ఉంది కా ఇది అప్లై చేసుకోండి ఇది అప్లై చేసుకోండి అని ఆ అమ్మాయి చెప్తాను సార్. అన్ని చేస్తా అండి, మీకు ఇది వచ్చింది కా మీకు ఇట్లా అని అన్ని చెప్తాను సార్. చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు మాకు కాపులకి ఏమొచ్చినా ఏమో నాకు తెలుసు సార్. కానీ స్త్రీలకు అంటూ ఒక 45 సంవత్సరాలకి 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి ఇది రావడం అనేది నాకైతే సంతోషం సార్. ఈ కరోనా ఎఫెక్ట్ లో మేమైతే అసలు బయట వెళ్ళలేకుండా ఉన్నా కూడా మా ఇంటికి కూరగాయలు వచ్చినాయి. బియ్యాలు ఫ్రీగా ఇచ్చినారు, 1,000 రూపాయలు ఇచ్చినారు, మాస్కులు ఇచ్చినారు, శానిటైజర్లు ఇచ్చినారు. చాలా సంతోషం సార్. బయట వెళ్ళి కూడా ఏం పనులు చేయలేం సార్. అటువంటిది ఇంట్లో ఉండి కూడా ఇన్ని చేసినారంటే చాలా సంతోషం సార్. మీకు నవరత్నాల్లో 4 రత్నాలు అయితే నాకు అందినాయి సార్. ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష చెప్పండి. అధ్యక్ష పురాణాల్లో హరిశ్చంద్రుడు అనే పేరు విన్నాను కానీ నిజంగా మా ప్రత్యక్ష హరిశ్చంద్రుడు ఎవరున్నారంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కులాల పేరు చెప్పి ఓట్లు వేసుకునే పరిస్థితిని మీరు పోగొట్టారు. ఎంతసేపు కుల వ్యవస్థ మత వ్యవస్థ అని చెప్పి వాటి కోసం పాటలాడి ఓట్ల కోసం పదవుల కోసం పాటలాడినటువంటి వాళ్ళు ఆ తెలుగుదేశానికి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్. మీరు కుల వ్యవస్థ అనేది లేకుండా మత వ్యవస్థ అనేది లేకుండా పేదవాళ్ళ హృదయాన్ని మీరు చూసుకుంటుంటే చంద్రబాబు ఉన్న వాళ్ళ కోసం తపన పడిపోతున్నారు సార్. ఎందుకు చెప్తున్నామంటే పేదవాళ్ళ హృదయాన్ని ఎవరు తోచుకుంటారో వాళ్ళు చరిత్రను సృష్టిస్తారు సార్. ఆ చరిత్రని మీరు సృష్టిస్తా ఉన్నారు. నాన్న
రక్తంలో మీరు పుట్టారు కాబట్టి ఆయన రెండడుగులు ముందుకేసి మీరు పది అడుగులు ముందుకేసి కులం లేదు మతం లేదు పార్టీ లేదు పేదవాళ్ళ కోసం తప్పులు పడుతూ ఒక కాక్స్ కథ కూడా చెప్పాలనుకున్నా కానీ టైం లేదు మీరు ఏ విధంగా తీసుకుని వస్తున్నారంటే ఒక కాకి నీళ్ళ కోసం పరిగెత్తే అక్కడ కుండలో తక్కువ నీళ్లు ఉంటే తాగాలని ఒక తపన సార్ ఆ కాకి అయినా తాగలేని పరిస్థితుల్లో చిన్న చిన్న రాళ్ళు తీసుకుని చేసి నీళ్లు వచ్చేంత వరకు గట్టిగా తపస్సు మాదిరి చేసి ఆ నీళ్లు తాగేసి ఆమె దాహం తీసుకుంది సార్. మీరు పేదవాళ్ళని అభివృద్ధి చేయాలి, ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, విద్యావంతులు కావాలి, సమాజంలో రావాలి. అందులో అసలు నిజం చెప్పాలంటే స్వతంత్రం ఇప్పుడు వస్తుందా సార్? అన్ని జాతులకి ఇంతకు ముందు స్వతంత్రం లేదు సార్. ఊరిక ఓటేసుకుని పోయే వాళ్ళు కానీ స్వతంత్రం చేస్తున్నారు సార్. ఆ తపన మీకు ఎట్లున్నదంటే పేదవాడు చదవాలి, పేదవాడు ఆర్థికంగా బాగుపడాలి, కులమో మతం లేని రాజ్యాన్ని తేవాలని ఒక రాముడిగా అదేవిధంగా ఒక ప్రభువుగా ఒక అల్లాగా మీరు ప్రజలకు సేవ చేస్తుంటే ప్రజలు మనల్ని పొందుతున్నారు సార్. నేను పోటీ లేదు సార్, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను సార్. ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా మీరు ఎటువంటి పరిస్థితులు కూడా చంద్రబాబు గారు కదా వాళ్ళు పాత వస్తే కూడా మీ పోటీ వస్తారు కానీ వేరే ముందు మీరు జీవితాంతరం ముఖ్యమంత్రి ఉంటారు, భగవంతుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు మాట మాటికి దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ఈ రెండు మాట మీరు మీ నోట్లో వస్తూనే ఉంటుంది సార్. పేదవాళ్ళ కోసం మీ తపన ఎట్లుండదంటే ఆ కాకి ఏ విధంగా తపన పడి ఆకలి తీర్చుకుందో ఆ విధంగా పేదవాళ్ళు ఆకలి తీర్చే తపన మీకు ఉంది కాబట్టి భగవంతుడు మిమ్మల్ని దీవించాలని ప్రజలందరూ మీతో ఉండి మీరున్నంతకాలం పూర్తిగా సహకరించి ముఖ్యమంత్రి చేస్తారు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండాలా, ఇంకా ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తారో తెలీదు. మేము కొన్ని గ్రామాలకు పోయినప్పుడు కోప్పడద్దు సార్. నా పైన అన్న అన్ని చేస్తూ ఉన్నారు, సెంటు భూమి లేని వాళ్ళు కూడా ఏదైనా ఆలోచిస్తే బాగుండేది మాత్రం కొంత అక్కడక్కడ వస్తుంది సార్. సెంటు భూమి లేని వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా కానీ వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుండదు కూడా చెప్పాను కన్నారు. కానీ నేను ఒక కేబినెట్ మంత్రిగా ఇప్పుడు మీకు ఆ విజ్ఞప్తి చేస్తే కోప్పడతారు ఏమని నేను ఆ విజ్ఞప్తి కూడా చేస్తున్నాను సార్. చోటు నీడగా ఉండి మిమ్మల్ని అన్ని రకాలుగా చూడాలని ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నా తిరుసు నుంచి మీకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.